ఈ రోజు మన ఛానల్లో లవ్ గేమ్ ఇన్ ఈస్టర్న్ ఫ్యాంటసీ అనే డ్రామాలోని పార్ట్ ఫైవ్ ని చూడబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో హీరో పై అటాక్ చేయడానికి వచ్చిన వాటర్ డీమన్ తో హీరో సూపర్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో హీరో కూడా ఒక ఫైవ్ డీమన్ అనే విషయం అయితే తెలుస్తుంది వాటర్ డీమన్ అయితే చనిపోడు లాస్ట్ మినిట్ లో నుంచి ఎస్కేప్ అయిపోతాడు హీరోయిన్ ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతా అని చెప్పి హీరోకి అయితే మాటిస్తుంది అండ్ వాడికి కూడా హీరోయిన్ పై సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది తనకి స్పిరిచువల్ పవర్ ఉన్న రింగ్ ని ఇస్తాడు మ్యాజిక్ ప్రాక్టీస్ చేయటానికి ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్తాడు కదా ఇక ఆ రోజు నైట్ వాడు ఫైర్ వర్క్ స్టార్ట్ చేస్తాడు అది చూసి హీరోయిన్ చిన్న పిల్లలా మురిసిపోతూ ఉంటుంది హీరో అలాగే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు హీరోయిన్ మాట్లాడుతూ నువ్వు నా నిక్ నేమ్ అయినా మో అనే నేమ్ తోనే పిలువు నేను నిన్ను జికి అనే పిలుస్తా అంటుంది వాడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు నెక్స్ట్ డే వాళ్ళిద్దరు మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ డీమన్ ఆరా ఉన్నట్టు హీరోకి డౌట్ వస్తుంది బయటికి లాగుతాడు అది లిటిల్ బ్యాంబు డీమన్ ఉంటుంది వీడి పేరు కుయ్ కుయ్ హీరోయిన్ పేరు మ్యో మ్యో వీడి పేరేమో కుయకుయ్ సరిపోయింది హీరో డీమన్ హంటర్ కాబట్టి వాణ్ణి చూసి కుయ్ కుయ్ చాలా భయపడుతూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ వాణ్ణి లాక్కొని నిన్ను చూసి వాడు భయపడుతున్నాడు కొంచెం వెనక్కి తిరిగి ఉండు వాడి ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకుంటా అంటుంది ఇక నీ ప్రాబ్లం ఏంటి రా చిన్న నువ్వు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగినప్పుడు వాడు కూడా తన బాధని చెప్తూ ఉంటాడు ఈ మూ ఫ్యామిలీలోని డీమన్ హంటర్స్ నా కేవ్ లోకి ఎంటర్ అయ్యారు కదా వాళ్ళ ఆరా అంతా కూడా కేవ్ అంతా స్ప్రెడ్ ఎస్పెషల్లీ ఈ మూ ఫ్యామిలీలోని షెంగ్ ఆరా స్ప్రెడ్ అవడం వల్ల నేను అందులో ఉండలేను అంటాడు అప్పుడు హీరో సీరియస్ గా ఏంటి నా ఆరాతో నీకు ప్రాబ్లమ్ ఏంటి అని అడిగినప్పుడు ఆ లిటిల్ డీమన్ భయపడుతూ నేను విన్న దాని ప్రకారం మూ ఫ్యామిలీకి చెందిన మీ బ్లడ్ ప్యూర్ చావోటి క్యాండ్ ఇన్ బ్లడ్ తో కలిగి ఉంది మిమ్మల్ని ఎవరు చంపి తింటారో వాళ్ళ కల్టివేట్ ఇంక్రీజ్ అయ్యి గ్రేట్ డీమన్ అవుతారు అని తెలిసింది మీ ఆరా కేవ్ లో ఉండటం వల్ల డీమన్స్ అందరూ దానికి అట్రాక్ట్ అయ్యి కేవ్ లోకి వస్తారు నాకు డీమన్స్ అంటే చాలా భయం అంటాడు ఇక హీరో ఆ విషయం ముయావకి చెప్తాడు అప్పుడు ముయావ మాట్లాడుతూ ఆ పిల్లాడు చెప్పింది నిజమే కానీ ఈ విషయం మన పక్కన ఉన్న ఫూయోకి కూడా తెలీదు కానీ బయటి వారికి ఎలా తెలుస్తుంది ఇదంతా రీసెంటల్ ఉమెన్ స్ప్రెడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తను నా చేతుల్లో చచ్చే రోజు తొందరలోనే రాబోతుంది అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు హండ్రెడ్ డీమన్స్ మౌంటైన్ మ్యాప్ ని ఫాలో అవుతూ రీసెంటల్ ఉమెన్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు కుయకు వచ్చి నేను కూడా నీతో పాటు వస్తా నీకు బర్డన్ గా మారను వీలైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను నీకు యూజ్ అయ్యే థింగ్స్ లా చేంజ్ అవుతా అంటూ క్యారీ బ్యాగ్ బాస్కెట్ స్టిక్ గా మారుతూ ఉంటాడు ఏంట్రా నీకు డీమన్ హంటర్స్ అంటే భయం కదా నా చుట్టూ ఎప్పుడు వాళ్లే ఉంటారు నువ్వు వాళ్ళ కంట పడితే నిన్ను సీజ్ చేస్తారు అంటుంది అయినా కూడా వాడు వినకుండా నేను నా గ్రాండ్ ఫాదర్ ని ఫైన్ చేయాలి అనుకుంటున్నా అతను ఎక్కడో బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నా నువ్వు ఎలాగో డిమండ్స్ ని వెతుక్కుంటూనే వెళ్తూ ఉంటావు కదా నేను కూడా నీతో పాటు వచ్చి నా గ్రాండ్ ఫాదర్ ని కనిపెడతా ప్లీజ్ నన్ను కాదనకు నాకు నువ్వు తప్ప ఇంకే ఇంకెవరు లేరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు కానీ హీరోయిన్ వాణ్ణి ఆపి నేను వెళ్ళే జర్నీ చాలా కష్టమైనది అందులో నీకేమైనా అవ్వచ్చు నేను మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదురా సారీ అంటూ వెళ్తూ ఉంటుంది వాడికి హెల్ప్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ లిటిల్ డీమన్ టాపిక్ నావెల్లో ఎక్కడా కూడా రాలేదు ఇప్పుడు స్టోరీలో చాలా చేంజెస్ వచ్చాయి ఇంకా ఈ క్యారెక్టర్ ని ముందుకు తీసుకెళ్తే స్టోరీ ప్లాట్ కూడా చేంజ్ అవ్వచ్చు అని ఆలోచిస్తుంది వాడు చాలా ఏడుస్తూ ఉంటాడు హీరోయిన్ వెనక్కి తిరగగానే వాడు బ్యాగ్ లోకి వచ్చేస్తాడు అది హీరోయిన్ నోటీస్ చేయదు ఇక ముయావో వెళ్తూ ఉన్నప్పుడు హీరో ఎదురుగా వచ్చి తన బ్యాగ్ తీసుకుంటాడు ఇక అది చూసిన హీరోయిన్ కొంచెం డల్ అయిపోతుంది సరే ఇక పెట్టకు అంటూ తన బ్యాగ్ కూడా వాడే తీసుకొని వెళ్తూ ఉంటాడు ముయావో అది చూసి వీడు చాలా మారిపోయాడు అనుకుంటుంది అప్పుడు ఫుయూ మాట్లాడుతూ నిన్న మీకు మెసేజ్ సెండ్ చేసిన లిటిల్ డీమన్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగినప్పుడు వాడు చాలా చిన్నపిల్లాడు ఫ్యామిలీ కూడా లేదు వాడిప్పుడు కేవ్ లోకి వెళ్ళాడు ఎలా సర్వైవ్ అవుతాడో ఏమో అంటుంది అది విన్న ముయావో ఈ డీమన్స్ లో చాలా వరకు ఈవిల్ మైండెడ్ తోనే ఉంటాయి అవి మనల్ని ట్రిక్ చేయాలి అని చాలా ట్రై చేస్తుంటాయి నెక్స్ట్ వాళ్ళు దారి మధ్యలో ఆగి రిలాక్స్ అవ్వడానికి టెంట్ వేసుకోవాలి అనుకుంటారు అండ్ మీట్ ని వెతకడానికి వెళ్తారు అండ్ హీరోయిన్ ఫైర్ ని వెలిగించడానికి కట్టెల కోసం వెళ్తుంది ఇంత దట్టమైన ఫారెస్ట్ లో ఈ పిల్ల భయం లేకుండా నా పర్మిషన్ లేకుండా అలా ఎలా వెళ్తుంది అనుకున్న హీరో చాటుగా ఉండి తనని భయం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు హీరోయిన్ కి ఏదో స్ట్రేంజ్ గా అనిపిస్తూ ఉంటుంది డీమన్ అటాక్ చేయడానికి వస్తుందేమో అనుకుని ప్యాంట్లో తరిచిపోతూ తడిచిపోతూ ఉంటుంది ఫుయూ ఇచ్చిన సా ని చూపిస్తూ గో ఈ విల్ గో అంటూ ఉంటుంది ఇవన్నీ నా దగ్గర పని చేయవు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అనగానే ఓరి బాబోయ్ నువ్వా చచ్చేంత భయం వేసింది అంటుంది వాడు తన సాషర్ట్ ని తీసుకొని ఈ పనికి రాని సాషర్ట్ ని ఎవరిచ్చారమ్మా ఒకసారి ఇవ్వు అని అడిగితే తను ఏం వినట్టుగా వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా మాస్టర్ అంటే నీకు కొంచెం కూడా భయం లేదు అలా వెళ్తున్నావు అంటూ తన పవర్ ని యూజ్ చేసి హీరోయిన్ ఫ్రీజ్ అయ్యేలా చేస్తాడు ఆ షార్షర్ ని లాక్కొని ఇది దేనికి పనికిరాదు నాకు హెడ్ ఎక్ వస్తుంది అంటూ బర్న్ చేసి పడేస్తాడు రే అది ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ తెలుసా అయినా నువ్వు నా పర్మిషన్ లేకుండా అలా ఎలా చేస్తావంటూ ఆరుస్తూ ఉంటుంది అప్పుడు వాడు తన దగ్గర ఉన్న మ్యాజికల్ పవర్ఫుల్ సాషెట్ ని ఇస్తూ ఉంటాడు ఏంటి ఈ శాండ్ బ్యాగ్ తో నన్నం చేయమంటావు ఇప్పుడు చిన్న పిల్లల్లా ఆడుకోవాలా అంటుంది రే ఇది సాషెట్ రా చాలా పవర్ఫుల్ అంటూ వాడు కూడా క్లియర్ గా చూస్తాడు ఓ ఇది చూడడానికి అలాగే ఉంది కానీ లో నువ్వు ఏ డీమన్ చేతిలో ఆయన పడిపోతే నీ పవర్ ని చూసి ఆ డీమన్ పిల్లకి మ్యాజిక్ ట్రిక్స్ ఏ విధంగా నేర్పించాడు అని నన్ను తిట్టుకోక ముందే నేను జాగ్రత్త పడుతున్నా అంటాడు సరేలే నిన్ను క్షమిస్తున్నా కానీ ఈ సాషర్ట్ ని ఎలా కట్టాలి అని చూస్తూ ఉంటుంది ఇక వాడి దాన్ని టై చేస్తూ ఉంటాడు ఈ సాషర్ట్ ని నీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకు అంటాడు ఆ తర్వాత ముయావ కూడా ఆ శాషర్ట్ ని చూసి ఏంటి ఆ శాండ్ బ్యాగ్ నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతుంది ఇక వీళ్ళిద్దరూ ఒకరి మొహాలొకరి చూసుకుంటూ ఉంటారు దాని గురించి ఇప్పుడేం నేను మాట్లాడాలి అనుకోవట్లేదు అంటూ హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది ముయావకి మాత్రం అది హీరో ఇచ్చాడు అని అర్థమవుతుంది ఇక హీరోయిన్ తో నువ్వు మాతో జాయిన్ అవ్వడం చాలా మంచిదైంది ఇప్పటి వరకు షెం ఇలా హ్యాపీగా ఉండటం ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు వాడు చాలా చేంజ్ అయిపోయాడు అనగానే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ వాడు ఫైర్ ని వెలిగిస్తూ ఆ ఫైర్ కంటే కూడా భయంకరమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు ఏంటి వీడు హ్యాపీగా ఉన్నాడా నాకేం కనిపించట్లేదే అని హీరోయిన్ కన్ఫ్యూ అవుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళు నెక్స్ట్ జౌజింగ్ అనేది టౌన్ కి చేరుకుంటారు ఈ రోజు నైట్ అక్కడే స్టే చేయాలి అనుకుంటారు ఆ విలేజ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మిగతా విలేజర్స్ తో మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టాపిక్ రాగానే నా కొడుకు రేపు విలేజ్కి వస్తాడు నా మదర్ రేపు విలేజ్కి వస్తుంది అండ్ నా సన్ రేపు విలేజ్కి వస్తాడు అంటూ అందరి నోట్ల రేపు అనే వార్డ్ వస్తూ ఉంటుంది దాంతో హీరో కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతాడు అప్పుడు దవ్యూ అనే అమ్మాయి హీరోయిన్ దగ్గర పార్స్ కొట్టేయడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసిన హీరో తనని పట్టుకుంటాడు అప్పుడు విలేజర్స్ అందరూ కూడా అక్కడికి గ్యాదర్ ఆ పిల్లని మందలిస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేక మంచానికి పట్టేసింది ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఇలా దొంగతనం చేస్తున్నట్టుంది ఎన్నిసార్లు మందలించినా ఈ అమ్మాయి అస్సలు మారడం లేదు ఈ ఒక్కసారికి వదిలేయండి అనడంతో హీరో కూడా వదిలేస్తాడు అండ్ హీరోయిన్ ట్రీట్మెంట్ కోసం కొంత మనీని ఇస్తుంది ఆ పిల్ల అది తీసుకొని వెనక్కి తిరగకుండా పారిపోతుంటుంది ఈ పిల్లకి అస్సలు మానర్స్ లేదు కానీ సాంక్స్ అయినా చెప్పాలి కదా అంటూ హీరో కోపంగా చూస్తూ ఉంటాడు నువ్వు సడన్గా మంచి వాడిలా బిహేవ్ చేస్తున్నావేంటి అని హీరోయిన్ డైలాగ్ కొట్టేసి వాడి నుంచి జారుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళు స్టే చేయడానికి హోటల్ చూసుకుంటారు ఆ హోటల్ ఓనర్ వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తూ నాకు అంతగా కుకింగ్ రాదు రేపు నా వైఫ్ సిటీ నుంచి తిరిగి వస్తుంది తను రాగానే తనే కుక్ చేసి పెడుతుంది ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి అంటాడు అప్పుడు ఫుయో పర్లేదు మేము ఒక్క రోజే ఇక్కడ స్టే చేస్తాం తర్వాత ఈస్ట్ మౌంటైన్ దాటుకొని దాటుకుని ఔటర్ కి వెళ్ళాలి అని చెప్తాడు ఆయన ఫేస్ అంతా మారిపోతుంది ఆ మౌంటెన్ కి ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి వచ్చినట్టు చరిత్ర లేదు మార్నింగ్ మీరు దాయు అనే దొంగ పిల్లని చూసారు కదా వాళ్ళ ఫాదర్ కూడా ఆ మౌంటైన్ లోకి మూలికల కోసం వెళ్ళాడు ఇంతవరకు అతను తిరిగి రాలేదు ఇలా విలేజ్ లో చాలా కేసులు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలుసు అవేవో శాపగ్రస్తమైన మౌంటైన్స్ అని ఇంపీరియల్ డీమన్ హంటర్ చెప్పాడు అంటాడు ఇక వీళ్ళు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి ఎంపీరియల్ డీమన్ హంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇతని పేరు మిస్టర్ గో ఇతను ప్రజలందరి దగ్గర చాలా మనీని తీసుకుంటూ లో పవర్ ఉన్న స్పిరిట్ తెలిస్మత్ ని ఇస్తూ ఉంటాడు ఈ విలేజర్స్ కి ఇదేం కొత్త కాదు వాడే చాలా పవర్ఫుల్ డీమన్ హంటర్ అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాడి దగ్గరికి వచ్చి ఆ తెలిస్మత్ ని కొంటూ ఉంటారు అది గమనించిన హీరో చేస్తాడు మీరు సాధారణ మనుషులు కానట్టు అనిపిస్తుంది మీరెవరో తెలుసుకోవచ్చా అని ఆ డీమన్ హంటర్ అడిగినప్పుడు ఇక హీరోయిన్ కూడా వాళ్ళందరినీ డీమన్ హంటర్స్ గా ఇంట్రొడ్యూస్ చేస్తుంది కూడా ఇంప్రెస్ అయిపోయి మీ ముగ్గురు గురించి నేను చాలా అప్రిషియేషన్స్ విన్నా అంటాడు అప్పుడు హీరో కోపంగా మీరు మౌంటైన్స్ గురించి ఫేక్ స్టోరీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనగానే అందులో నేను కొత్తగా క్రియేట్ చేసిన రూమర్ ఏం లేదు ఈ టౌన్ లో అందరికీ తెలిసిన విషయమే వన్స్ ఒక పర్సన్ మౌంటైన్ లోకి ఎంటర్ అయ్యారు అంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే వాళ్ళు బయటికి తిరిగి రాలేరు అందుకే అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని అందరికీ అవేర్నెస్ ఇస్తున్నా అంటాడు ఇక వీళ్ళు ఆ మౌంటైన్ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి అనుకుంటారు జావో వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ వీళ్ళు వినకుండా ఆ మౌంటైన్ కి రేపు ఎలాగైనా వెళ్లాల్సిందే అని డిసైడ్ అయిపోతారు ఆ రోజు నైట్ వాళ్ళు హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడు ముయావో ఆ హోటల్ ఓనర్ తో మీ వైఫ్ ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు తిరిగి వస్తుంది అని అడిగితే అతను మాట్లాడుతూ తన పేరెంట్స్ చూడడానికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది ఖచ్చితంగా రేపు తిరిగి వస్తుంది అంటాడు అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ప్రతి ఇంట్లోనూ ఒక్కో పర్సన్ మిస్ అయ్యారు వాళ్ళు రేపు వస్తారు అని వీళ్ళు మైండ్లో ఫిక్స్ అవుతున్నారు వీళ్ళ మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోవాలి అంటూ స్టేట్కి వెళ్తూ ఉంటారు అక్కడ ఇంపీరియల్ డిమాన్ హంటర్ దగ్గరికి దాయు వాళ్ళ మదర్ వచ్చి నా కూతురు ఎంత చెప్పినా వినకుండా ఈస్ట్ మౌంటైన్స్ వైపుగా వెళ్ళింది మీ పవర్ని యూస్ యూజ్ చేసి తనని సేవ్ చేయండి అంటూ బెగ్ చేస్తూ ఉంటుంది తనని ఎప్పటికి తిరిగి తీసుకురాలేం అంటూ అతను మనసులో అనుకొని తన పవర్ని ఆవిడపై యూజ్ చేస్తూ ఉంటాడు నీ కూతురు బయట ఆడుకుంటుంది రేపు తిరిగి వస్తుంది అని స్పెల్ని యూస్ యూజ్ చేస్తాడు ఇక అదే విషయం ఊర్లో వాళ్ళందరి మైండ్ లోకి వెళ్తుంది ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇతను ఇలాగే మైండ్ వాష్ చేసి ఉంటాడు అది చూస్తున్న హీరోకి చాలా కోపం వస్తుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక డీమన్ హంటర్ అయి ఉండి వాళ్ళ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఎరేజ్ చేస్తున్నావు నీ ఇంటెన్షన్ ఏంటి అంటూ అడుగుతాడు అప్పుడు అతను మౌంటైన్స్ లోకి వెళ్ళిన పర్సన్ ఎలాగో తిరిగిరారు వాళ్ళ కోసం వెళ్ళి మిగతా వాళ్ళు కూడా ప్రమాదంలో పడకూడదు అని వాళ్ళని ఇలా చేస్తున్నా అని చెప్తాడు ఇక వీళ్ళంతా దాయోని ఇంకా ఆ మౌంటైన్ లోకి వెళ్ళిన మిగతా వాళ్ళని కనిపెట్టడానికి ఆ మౌంటైన్స్ లోకి ఎంటర్ అవుతారు ఆ ఫారెస్ట్ అంతా కూడా చాలా దట్టమైన పొగతో ఉంటుంది ముందుకు వెళ్లే కొద్ది ఒకరికి ఒకరు కనిపించకుండా అందరూ వేరు వేరు అయిపోతారు వాళ్ళు ఫ్యూచర్ లో ఏం జరగకూడదు అనుకుంటారో అది జరుగుతున్నట్టు వాళ్ళకి ఇల్యూజన్ వస్తూ ఉంటుంది ఫస్ట్ హీరోయిన్కి ఇల్యూజన్ వస్తుంటుంది ఉంటుంది అందులో తను ఈ నావెల్ గేమ్ని ఫెయిల్ అయ్యి రియల్ వరల్డ్కి కూడా వెళ్ళే ఛాన్స్ని కోల్పోయినట్టు ఇల్యూజన్ వస్తుంది తను చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడు తనతో సీక్రెట్గా వచ్చిన లిటిల్ బాంబు అది నోటీస్ చేసి హీరోయిన్ కాన్షియస్లోకి తీసుకురావడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం వాడి మాట వినకుండా హిప్నోటైజ్ అయ్యి అలాగే వాటర్ బబుల్లోకి వెళ్తుంది అప్పుడు హీరో తనకి ఇచ్చిన శాండ్ బ్యాగ్ అదే సాషట్ పవర్ తో ఆ వాటర్ బబుల్ అయితే బ్రేక్ అయిపోతుంది అప్పుడు తన ముందు కనిపించిన బాంబుని చూసి ఇప్పటి వరకు జరిగిందంతా తను రియలైజ్ అవుతుంది ఇక తన ముందే వరి అవుతూ కనిపించిన లిటిల్ బాంబుని చూసి అరే నువ్వు నా వెంట వచ్చావురా నాతో పాటు వస్తే చాలా డేంజర్ అని చెప్పాను కదా అంటుంది నిన్ను మిస్ చేసుకోవడం ఇష్టం లేదు అందుకే నీకు తెలియకుండా వచ్చేసా నిన్ను ఆపడానికి ఎంత ట్రై చేసినా కూడా నా వల్ల కాలేదు ఇక నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతున్నావని భయపడ్డా అదే టైంలో నీ దగ్గర ఉన్న సాషట్ బ్యాగ్ స్పార్క్లా వెలుగుతూ బ్రేక్ అలా నువ్వు బయట పడగలిగా అంటాడు సరే మిగతా వాళ్ళని వెతుకుదాం పద అంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ హీరో కూడా ఇప్నడైజ్ అవుతూ వాటర్ బబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆ ఇల్ లో హీరో అనాథగా తిరుగుతూ ఉండటం చూసిన ముయావో జాలి పడుతుంది ఇతనికి ఫ్యామిలీ లేనట్టుంది మనతో పాటే పెంచుకుందాం అని తన ఫాదర్ ని రిక్వెస్ట్ చేయడంతో అతను కూడా యాక్సెప్ట్ చేస్తాడు ఆ ఇయ్యూజన్ లో హీరో అనాథగా తిరుగుతూ ఉండటం చూసిన ముయావో ఇతనికి ఫ్యామిలీ లేనట్టుగా ఉంది మనతో పాటు పెంచుకుందాం అని తన ఫాదర్ ని రిక్వెస్ట్ చేయడంతో అతను కూడా యాక్సెప్ట్ చేస్తాడు ముయావో వాణ్ణి బ్రదర్ లా ట్రీట్ చేస్తూ ఉంటుంది అలా ఒక రోజు ముయావో ఇంట్లో లేని టైం చూసుకున్న కొంతమంది పిల్లలు హీరోని ఏడిపిస్తూ వాడి హెయిర్ బండ్ అయితే తీసేస్తారు దాంతో వాడు డీమన్ ఫామ్ లోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు వాడి రియల్ ఫామ్ చూసిన పిల్లలందరూ భయపడిపోయి దూరంగా పారిపోతాడు కానీ ముయావో మాత్రం వాన్ని చూసి నువ్వు ఒక డీమన్ నాకు నాకెందుకు చెప్పలేదు నువ్వు నా బ్రదర్ గా ఉండటానికి అర్హత లేదు అంటూ అరిచేస్తుంది అది కేవలం ఎల్యూజన్ మాత్రమే కానీ వాడికి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఏడుస్తూ సిస్టర్ నన్ను అలా వదిలేసి వెళ్లకు అంటూ ఏడుస్తూ వాటర్ బబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు హీరోయిన్ వాణ్ణి ఆపడానికి ఎంత ట్రై చేసినా కూడా అలాగే వెళ్తూ ఉంటాడు వాడితో పాటు హీరోయిన్ కూడా అందులో ఇరుక్కుపోతుంది నీకు జరిగేదంత నిజం కాదు అది జస్ట్ ఎల్యూజన్ బయటికి రా నా వాట నీకు వినబడుతుందా అంటూ వాడిని కాన్షియస్ లోకి తేవడానికి ట్రై చేస్తుంటుంది వాడు కూడా తన వాయిస్ ని లో వినగలుగుతుంటాడు అలాగే వాటర్ బబుల్ ని బ్రేక్ చేసుకుని బయటికి వచ్చేస్తాడు ఇక హీరోయిన్ ఇప్పటి వరకు తనకి జరిగిన విషయం అంతా కూడా చెప్పి లక్ నువ్వు ఇచ్చిన సాషర్ ఉంది కాబట్టి బయటపడగలిగా అని చెప్తుంది నాకు కూడా నువ్వు దొరకడం చాలా లక్కీ అని మనసులో అనుకోవాల్సింది బయటికి అనేస్తాడు ఏంటి ఏమన్నావని హీరోయిన్ అడిగినప్పుడు వాడు డైవర్ట్ చేస్తూ కవర్ చేస్తూ ఉంటాడు ఇక వాడు ముయావోతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంత దట్టమైన అడవిలో మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం అని హీరోయిన్ చెప్తుంది ఈ లిటిల్ డీమనేమో హీరోని చూడగానే భయపడి స్టిక్ గా మారి మూలను దాక్కుని ఉంటుంది ఇప్పుడు వాడికి డౌట్ వచ్చి మ్యాజిక్ ని యూజ్ చేయడంతో ఆ లిటిల్ డీమన్ బయటికి వచ్చేస్తాడు రే నువ్వెప్పుడు మాతో పాటు జాయిన్ అయ్యావు నీకు అసలు భయం లేదు ఇప్పుడే సీజ్ చేస్తా ఉండు అంటూ ఉండగానే హీరోయిన్ వాడిని ఆపుతూ ఉంటుంది అప్పుడు ఆ లీటిల్ డీమన్ నేను మీకు బర్డర్గా మారడానికి రాలేదు కొంచెమైనా హెల్ప్ చేస్తాను నేనంత పవర్ఫుల్ కాకపోవచ్చు ఈ ఫారెస్ట్లో ఉండే నా బాంబు క్లాన్కి కాంటాక్ట్ అయ్యి ముయావా అండ్ ఫుయూ బ్రదర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు అని ట్రై చేస్తూ ఉంటాడు ఇక ముయావా అండ్ ఫుయూ ఇక్కడ లో ఉండి ఇప్నోటైజ్డ్ అవుతూ వాటర్ బబుల్ వరకు వెళ్తూ ఉంటారు ముయావాకి ఇప్పటి వరకు చాలా లో స్టక్ అయిపోయి ఉంటుంది వాటి నుంచి బయటపడడంలో తన స్కిల్ని సంపాదించి ఉంటుంది అందుకే ఇప్పుడు చాలా ఈజీగా ఆ ఇల్యూజన్ నుంచి బయటపడగలుగుతుంది తను ఫుయూని కూడా ఇచ్చి బయట పడేస్తుంది అప్పుడే లిటిల్ డీమన్ హెల్ప్తో హీరో తనకి కాంటాక్ట్ అవుతాడు మీరు సేఫ్గానే ఉన్నారా ఎక్కడ ఉన్నారో చెప్తే నేను మీ దగ్గరికి వస్తా అని అంటాడు ఇక ముయావో కూడా మేము సేఫ్గానే ఉన్నామని చెప్పి ఫుయూ కాన్షియస్లోకి రాగానే మేమే మీ దగ్గరికి వస్తామని చెప్తుంది ఇక లిటిల్ డీమన్ తన శక్తికి మించిన పవర్ని యూజ్ చేయడంతో వీక్ అయిపోతాడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి బాంబో స్టిక్గా మారిపోతాడు ఇక వీళ్ళిద్దరూ దాయుని వెతుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు హీరోయిన్ తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది నాకు నావిగేషన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ బాగా తెలుసు కానీ ఇక్కడంత ఫాగ్ ఉంది కాబట్టి కనిపెట్టలేకపోతున్నా అంతేకాని నేను చాలా తెలివైన దాన్ని పుట్టుకతోనే ఇంటెలిజెన్స్ తో పుట్టాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది అలా ముందుకు చూస్తే హీరో కనిపించడు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడు వాడు ఎదురుగా వచ్చి ఓ ఇంటెలిజెన్స్కి భయం కూడా ఉంటుందా అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక తను భయపడిపోయి వాడిని గట్టిగా హక్ చేసుకుని నువ్వు నన్ను వదిలి వెళ్ళావేమో అనే భయంతో చచ్చా ఇప్పుడు నిన్ను అస్సలు వదలను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అంటూ గట్టిగా పట్టేసుకుంటుంది ఇక వాడు సరే సరే ఏం వదిలేసి వెళ్ళను కానీ ఇప్పుడైతే వదిలేయమ్మా అంటూ ఉంటాడు నేను నీ మాట అస్సలు నమ్మను నాకు ప్రామిస్ చేయి అంటుంది అప్పుడు వాడు శంగాని నేను హెవెన్ అండ్ ఎర్త్ పై ప్రామిస్ చేసి చెప్తున్నా ఫ్యూచర్ లో నిన్ను మిస్ చేసుకోను ఒకవేళ మిస్టేక్ గా మిస్ చేసుకుంటే నేను కనిపెట్టి నీ వరకు చేరుకుంటా ఎంత టఫ్ అయినా పర్లేదు నా హై ఎఫర్ట్స్ పెట్టి మరి నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చుకుంటా ఇప్పుడు ఓకేనా అనగానే తను కూడా నమ్ముతుంది వాడిని వదలకుండా చేయి పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే దాయు డీమన్ కంట్రోల్లో ఉండి హీరోయిన్ ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది ఇక హీరో అది నోటీస్ చేసి తనని లాగి పక్కకి పడేస్తాడు తను డీమన్ కంట్రోల్లో ఉంది అని వాడు నోటీస్ చేసి కాన్షియస్ లోకి తీసుకువస్తాడు నీ మదర్ ని కోసం చాలా ఎదురు చూస్తుంది ఇంటికి వెళ్ళు అంటూ ఉంటాడు అప్పుడు అమ్మాయి నా ఫాదర్ లేకుండా ఇక్కడి నుంచి నేను బయటికి రాను నా మదర్ ఇల్నెస్ కి మెడిసిన్ కోసం నా ఫాదర్ ఈ మౌంటైన్ లోకి అని చెప్తుంది ఇక హీరో కూడా తన ఫాదర్ ని వెతకడానికి మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఇంకా ఈ పిల్లకి ఇప్పుడు హెల్ప్ చేయకపోతే అందరికి మాటలు చెప్పి మోసం చేసే ఎంపీరియల్ డీమన్ క్యాచర్కి కి మనకి అసలు తేడా ఏముంటుంది చెప్పు అంటూ వెళ్తూ ఉంటాడు ఇక వీడు రోజు రోజుకి కైండ్గా మారిపోతూ ఉండటంతో హీరోయిన్ హ్యాపీ అవుతుంది ఇక్కడ దాయు వాళ్ళ ఫాదర్ తో పాటు మిస్ అయిన విలేజర్స్ అందరూ కూడా వాటర్ బబుల్స్ లో ఉంటారు ఇలా ఎవరు చేస్తుంటారు అని హీరో ఆలోచిస్తూ ఆ బబుల్స్ అన్ని కూడా బ్రేక్ చేసిస్తాడు వాళ్ళ వాళ్ళందరూ చనిపోయారు అని అర్థమవుతుంది దాయు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు అనుకుంటాడు కానీ హీరోయిన్ అతని బాడీ చెక్ చేసి ఇంకా వేడిగా ఉండటంతో ఇతను బ్రతికే ఛాన్స్ ఉంది అంటూ సిపిఆర్ చేస్తూ ఉంటుంది అండ్ తన పవర్ ని ఇస్తూ ఉంటుంది అయినా కూడా అతను కాన్షియస్ లోకి రాలేకపోతాడు హీరోయిన్ తపన చూసిన హీరో అతన్ని బ్రతికించడానికి హీలింగ్ మ్యాజిక్ పవర్ ని యూజ్ చేస్తాడు దాని వల్ల వాడు చాలా వీక్ అయిపోతాడు దాయు వాళ్ళ ఫాదర్ టూ డేస్ బ్యాకే ఈ బబుల్ లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి అతను బ్రతికాడు కానీ మిగతా విలేజ్ అందరూ కూడా కొన్ని నెలల కింద అందులో బందీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా చనిపోయారు అని అర్థం చేసుకొని చాలా బాధగా అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ ముందుకు వాటర్ డీమన్ క్వీన్ అయితే ప్రత్యక్షం అవుతుంది ఈ ట్వంటీ ఇయర్స్ గా ఈ కేవ్ లోనే కల్టివేట్ చేస్తూ ఉంది ఇప్పుడు పెద్ద ఫైటే జరగబోతుంది అని నోటీస్ చేసిన హీరోయిన్ కుయ్ కుయ్యను నిద్ర లేపి వీళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళు అంటుంది అప్పుడు హీరో నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అంటాడు కానీ తను వెళ్ళను అని మారం చేస్తూ ఉన్న టైంలో కుయ్ కుయ్ తన ఎదురుగా ఉన్న డీమన్ని చూసి భయపడి అందరినీ లాక్కెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఆ వాటర్ డీమన్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం తను వాటర్ డీమన్ కింగ్తో కలిసి ఈ మౌంటైన్ లో హ్యాపీగా బ్రతికేది కానీ సడన్ గా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక గ్రేట్ డీమన్ హంటర్ వీళ్ళని ఈ మౌంటైన్ లోనే సీజ్ చేస్తున్నాడు ఆ టైంలో తన హస్బెండ్ మాత్రమే బయట పడగలిగాడు కానీ తను మాత్రం ఈ మౌంటైన్ లోనే సీజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు తను ఆ ట్రాప్ ని బ్రేక్ చేసి బయటికి రావడానికి ట్వంటీ ఇయర్స్ గా అందులో కల్టివేట్ చేస్తూ ఉంటుంది తన హస్బెండ్ ఏమో బయట పీపుల్ని ని చంపి వాళ్ళ సోల్స్ ని లో ఉన్న తన వైఫ్ కి ఆహారంగా ఇస్తూ ఉంటాడు ఆవిడ ఏమో మౌంటైన్ లోకి ఎంటర్ అయిన పీపుల్ సోల్స్ ని తింటూ ఉంటుంది ఇలా తను కల్టివేట్ చేస్తూ చాలా పవర్ఫుల్ గా మారింది ఇప్పుడు తనకి నెక్స్ట్ స్టెప్ గా చావో శాండీ ఇన్ బ్లడ్ కోసమే ఇన్ ఇయర్స్ గా వేట్ చేస్తూ ఉంది తీర హీరోవే తన దగ్గరికి రావడంతో వాణ్ణి చంపి తినడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇందాక హీరో హీలింగ్ పవర్ని యూజ్ యూస్ చేయడంతో వీక్ అయిపోయి ఉంటాడు అయినా కూడా బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు వాడి బ్లడ్ అంతా తనలోకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక నెక్స్ట్ సీన్ లో ముయావో ఫుయూని తీసుకుని విలేజ్ కి వస్తుంది ఇంపీరియల్ డీమన్ హంటర్ ఎక్కడ అంటూ అరుస్తుంది దాంతో ఆ విలేజర్స్ అందరూ ముయావో అండ్ ఫుయూని అన్కాన్షియస్ అయ్యేలా చేసి కట్టేస్తారు అది చేయించింది ఈ డీమన్ హంటర్ అయ్యే ఉంటాడు వీళ్ళపై లేనిపోని స్టోరీస్ అన్ని క్రియేట్ చేసి ఆ విలేజర్స్ ని నమ్మించి ఉంటాడు ఇక అతని స్టోరీని ఇప్పుడు ముయావోకి చెప్తూ ఉంటాడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇతను డీమన్ హంటర్ గా ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అవుతాడు స్టార్టింగ్ లో ఉండేవాడు కానీ కొన్ని రోజులకి బెట్టింగ్స్ అండ్ చిల్లర వేషాలన్నీ వేస్తూ ఉండటంతో మాస్టర్కి చాలా కోపం వచ్చి నువ్వు దేనికి పనికి రావురా అంటూ బయటకి గంటేస్తాడు వీడు మ్యాజిక్ స్కిల్స్ ఎక్కువ నేర్చుకోకపోయినా తెలిస్మత్ని యూజ్ చేసుకోవడం లాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే నేర్చుకొని ఉంటాడు నేనే గ్రేట్ డీమన్ హంటర్ అంటూ ఊళ్ళో అందరిని నమ్మిస్తాడు ఆ టైంలో క్వీన్ దృష్టి ఇతనిపై పడి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తుంది అదేంటంటే ఈస్ట్ మౌంటైన్ లో చాలా డీమన్స్ ఉన్నాయి ఆ మౌంటైన్ అయ్యేలా చేసి ఆ డీమన్స్ అన్నింటినీ ఒకేసారి అంతం చేయమని చెప్తుంది ఆ మౌంటెన్ పై కొంచెం కొంచెంగా బ్రేక్ అయ్యేలా తెలిస్మస్ ని యూజ్ చేస్తూ ఉంటాడు కానీ ఒకరోజు ఆ మౌంటైన్ లో ఒక సస్పీషియస్ లేక్ కూడా ఉంది ఈ మౌంటైన్ బ్రేక్ అవుతే ఆ లేక్ ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్స్ వచ్చేసి ఈ టౌన్ అంతా కొట్టుకుపోతుంది అని నోటీస్ చేసి ఇక టౌన్ లోకి వెళ్లి ప్రజలందరికి తొందరలో ఫ్లాట్స్ రాబోతున్నాయి ఇక్కడ నుంచి మీరంతా ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్తాడు కానీ అతని మాటలు ఎవరు కూడా నమ్మరు ఇప్పుడు ఈ మౌంటైన్ ని బ్రేక్ చేస్తే టౌన్ లో అందరు చనిపోతారు అలాగే వదిలేస్తే డిమండ్స్ అన్నింటినీ నేను వదిలేసా అని నేను వేక్ డీమన్ హంటారని క్వీన్ కి తెలిసిపోతుంది అని ఆలోచించి ఆ వాటర్ డీమండ్స్ ని అంతం చేయటానికి తన మాస్టర్ అండ్ ఫ్రెండ్స్ ని రిక్వెస్ట్ చేస్తాడు అందరూ కూడా మౌంటైన్ లోకి ఎంటర్ అయ్యి ఆ డిమన్ తో ఫైట్ చేస్తారు కానీ చివరికి ఆ వాటర్ డీమన్ వీళ్ళందరినీ వాటర్ బబుల్లో బంధించేస్తుంది అతని మాస్టర్ ఏమో తన ప్రమోడల్ స్పిరిట్ని యూజ్ చేసి లాస్ట్ సెకండ్స్లో ప్రాణాలతో బయటపడగలుగుతాడు ఎలాగో అతని స్టూడెంట్స్ అందరూ డీమన్ చేతిలో చనిపోయారు కనీసం ఆ వాటర్ డీమన్ని బయటికి రాకుండా అయినా చేయాలి అని తన ప్రాణం అంతా పెట్టి పవర్ని యూజ్ చేసి ఆ వాటర్ డీమన్ని ఆ డీమన్స్ని మౌంటైన్స్ నుంచి బయటికి రాకుండా లోపలే సీజ్ చేసేస్తాడు అలాగే చనిపోతాడు ఇక అతను వచ్చి తన మాస్టర్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు అతను తీసుకున్న డెసిషన్కి తన ఫ్రెండ్స్ అందరూ కూడా బలి అయిపోవడంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు కనీసం ఈ విలేజర్స్ని అయినా ఆ మౌంటైన్లోకి వెళ్ళనివ్వకుండా ప్రాణాలతో ఉండనివ్వాలి అని అందరిపై తెలిసి మాత్ని యూజ్ చేసి గాడుగా ఉంటున్నారు మరి నువ్వు ఫేక్ తెలిస్మట్స్ ని అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తూ మనీ ఎందుకు తీసుకుంటున్నావు అన్నప్పుడు ఒకప్పుడు ఈ ఊరికి ఫ్లడ్స్ రాబోతున్నాయి మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా కూడా ఈ విలేజర్స్ ఎవరు కూడా నమ్మలేదు కానీ ఇప్పుడు నేను ఈ తెలిస్మత్స్తోనే తోనే ఫేమస్ అయ్యాను వీళ్ళు నేను ఏం చెప్పినా కూడా నమ్ముతారు ఈ రోజే ప్రజలందరికీ మౌంటైన్స్ గురించి అంత నిజం చెప్పి ఊరిని ఖాళీ చేయించా ప్రతిరోజు నేను ఆ మౌంటైన్స్ పై కొలాబ్స్ చేయడానికి యూజ్ చేసిన టెలిస్మట్స్ వల్ల ఇంకొద్దిసేపట్లో కొలాబ్స్ అవ్వబోతుంది అనగానే చాలా భయపడుతుంది నా బ్రదర్ అక్కడే ఉన్నాడు వాన్ని ఎలాగైనా సేవ్ చేయాలి అంటూ తను మౌంటైన్ లోకి వెళ్ళాలి అని చూస్తుంది అప్పుడు అతను ముయావోని ఆపి అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం నీ బ్రదర్ అండ్ సిస్టర్ బయట ఆడుకుంటున్నారు రేపు తిరిగి వస్తారు అనగానే వాళ్ళు నిజంగా రేపు తిరిగి వస్తారు అంటూ తన మైండ్ లో రిజిస్టర్ అవుతుంది ఇక్కడ సీన్ కట్ అవుతుంది హీరో బ్లడ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటున్న వాటర్ డీమ్ అని చూసిన హీరో ఇటు చాటుగా కూర్చొని తన స్పార్కిల్ పవర్ తో ఆ డీమ్ అని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు వాటర్ అది నోటీస్ చేసి హీరోయిన్ ని హార్ట్ చేయటానికి తన పవర్ ని యూజ్ చేస్తూ ఉంటుంది ఇక హీరోకి ఇప్పటి వరకు దాచుకున్న కోపం అంతా బయటికి వచ్చేస్తుంది తనని హర్ట్ చేయటానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ తన హెయిర్ బ్యాండ్ ని తీసేస్తాడు అసలు రూపంలోకి వచ్చేస్తాడు ఈ సీన్ కి అయితే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి ఆంగ్రీ ఐస్ తో ఆ వాటర్ డీమన్ ని చాలా ఎంజాయ్ చేస్తాడు అది చూసిన వాటర్ డీమన్ చాలా భయపడుతూ నువ్వు ఒక డీమన్ అయి ఉండి ఎందుకు హ్యూమన్ లో ప్రెటెండ్ అవుతున్నావు అంటుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ తనపై అటాక్ చేస్తూ ఉంటాడు అంత పవర్ ని వాటర్ డీమన్ తట్టుకోలేకపోతూ ఉంటుంది చివరి ప్రాణాలతో అక్కడి నుంచి తప్పించుకుంటుంది దాన్ని ఎలాగైనా చంపే అని వాడు వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వాడిని ఆపేస్తుంది నువ్వు ఇంకొద్దిసేపు ఇలాగే ఉంటే నువ్వు రీమన్ అనే సంగతి అందరికీ తెలిసిపోతుంది అనగానే ఇక వాడు కూడా శాంతించేస్తాడు వాడు హెయిర్ బ్యాండ్ ని తీసుకువచ్చి టై చేస్తూ ఉంటుంది ఆ హెయిర్ బ్యాండ్ ని తీయటానికి హీరో తప్ప ఇంకెవరు టచ్ చేసినా కూడా వాళ్ళు ఇంజూర్ అవుతారు కానీ హీరోయిన్ అది టచ్ చేసినప్పుడు తనకేం కాదు వాడు నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు నా భయంకరమైన ట్రూ ఫామ్ నాకు అసలు నచ్చలేదు మాన్స్టర్ కనిపించానా అన్నప్పుడు నువ్వు ఊహించినంత స్కేరీగా ఏం లేవు అంత డేంజరస్ డీమ్ అని డిఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అమేజింగ్గా కనిపించా ఇక ఇక ఇంతడత ఎపిసోడ్ని ఏం చేసేస్తున్నా టైం వచ్చేసి ఇప్పుడు మిడ్ నైట్ టూ అవుతుంది అందుకే వాయిస్ కొంచెం డ్రౌజీగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఎపిసోడ్స్ నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్